వర్సెస్ చెన్నై మ్యాచ్ నెంబర్ 44 ముగిసింది. ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ ఒక కంప్లీట్ డామినెన్స్ని ప్రదర్శిస్తూ బెంగళూరు మీద ఒక క్రషింగ్ విక్టరీని సాధించింది. ఏ కోణంలో కూడా చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ మీద పట్టు లేకున్నట్టుగా కానీ పట్టు కోల్పోతున్నట్టుగా కానీ కనిపించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోహ్లీ సేనకు వరుస ఇంటర్వెల్స్లో చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్స్ షాక్స్ ఇస్తూనే ఉన్నారు. పవర్ ప్లే లోపలే అరుణ్ ఫించ్ వికెట్ తీశారు. పవర్ ప్లే ముగియగానే దేవదత్ పడికల్ వికెట్ తీసేశారు. ఇక ఆ తర్వాత 7వ ఓవర్ నుంచి 18వ ఓవర్ వరకు, 18వ ఓవర్ సగం వరకు కనీసం వికెట్ పడుకున్నప్పటికీ కూడా స్కోరింగ్ రేట్ మాత్రం రాయల్ ఛాలెంజర్స్ది చాలా మందకొడిగా సాగింది. పడికల్ వికెట్ పడేటప్పటికి స్కోర్ 46 పరుగుల వద్ద ఉంటే అప్పుడు వచ్చేసి 6.1 ఓవర్ నడుస్తూ ఉంది. ఆ తర్వాత డివిలియర్స్ వికెట్ పడేసరకు స్కోర్ 128 మాత్రమే ఉంది, అప్పటికి వచ్చేసి 17.3 ఓవర్ నడుస్తుంది. స్లాగ్ ఓవర్లకు వచ్చినప్పటికీ కూడా ఆర్సీబీ స్కోర్ కనీసం ఉండవలసిన స్థాయిలో మాత్రం ఎంతమాత్రమూ లేదు. ఆ మిడిల్ ఓవర్స్లో ఏదైతే స్లో స్కోరింగ్ రేట్ ఉందో అదే వారి కుంపముంచింది ఈరోజు. ఇక ఆ తర్వాత ఏబీడీ వికెట్ పడిపోవడం, ఆ తర్వాత 19వ ఓవర్లో మొయిన్ అలీ అవుట్ అవ్వడం, ఆ తర్వాత అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న విరాట్ కోహ్లీ వికెట్ పడడం, ఆ తర్వాత క్రిస్ మారిస్. సో ఓవరాల్గా మాత్రం 145 పరుగులను మాత్రమే ఆర్సీబీ చేయగలిగింది. ఇక 146 పరుగుల లక్ష్యంతో రంగంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్కి ఓపెనర్లు బ్రహ్మాండమైన ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా రుతురాజ్ గైక్వాడ్ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు వచ్చిన అవకాశాలను ఎన్ని రోజులు సద్వినియోగం చేసుకోలేకపోయినా టీం తన మీద ఉంచిన నమ్మకాన్ని ఈరోజు నిలబెట్టుకున్నాడు రుతురాజ్ గైక్వాడ్. 51 బంతుల్లో 65 పరుగులను చేశాడు రుతురాజ్ గైక్వాడ్. ఫాఫ్ డూప్లెసీ వికెట్ చెన్నై కోల్పోయినప్పటికీ కూడా డూప్లెసీ చేయవలసిన డ్యామేజ్ని మాత్రం చేసేశాడు. అప్పటికే తను ఏదైతే ఉన్నాడో దాదాపుగా 192 స్ట్రైక్ రేట్తోనే ప్రత్యర్థుల మీద విరుచుకుపడ్డాడు. తద్వారా పక్కనున్నటువంటి ఇంకో పార్ట్నర్ రుతురాజ్ గైక్వాడ్ మీద ప్రెషర్ ఈజ్ అవుతూ వచ్చింది. ఇక ఆ తర్వాత రాయుడితో కలిసిన రుతురాజ్ నెమ్మదిగా నింపాదిగా తన ఇన్నింగ్స్ని అయితే బిల్డ్ చేస్తూ వచ్చాడు. రాయుడు ఒక ఇంత అఫెన్సివ్కి వెళ్ళాడు. ఆ తర్వాత రాయుడు అవుట్ అయిన తర్వాత ధోని రావడం జరిగింది. ధోని ఈరోజు మరొక మారు తన ఫినిషింగ్ క్యాపబిలిటీస్ ఏంటో ఎలా ఫీల్డ్లో రుతురాజ్తో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తి చేశాడు. అండ్ రుతురాజ్ గైక్వాడ్ ఈరోజు ఆడిన షాట్స్ అన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎస్పెషల్లీ బాడీ మొత్తం వెయిట్ని ముందుకు ఫార్వర్డ్ చేస్తూ ఆ ఎల్బోతో ఎల్బోని కూడా హైలో ఉంచుతూ ఆడే షాట్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ ఆ డెఫ్త్ టచెస్ కానివ్వండి, క్లాసిక్ క్రికెటింగ్ షాట్స్ అన్నీ కూడా ఈరోజు రుతురాజ్ గైక్వాడ్ బ్యాట్ నుంచి మాత్రం జాలువారాయి. ఏదైతే షేన్ వాట్సన్ నుంచి టీం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తుందో ప్రతిరోజు ప్రతి మ్యాచ్లోనూ దాన్నే ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్కి రుతురాజ్ గైక్వాడ్ రూపంలో లభ్యమైంది.